అందరికీ ప్రభునామన వందనాలు. ఇంతవరకు దేవుడు పాటల ద్వారా మహింపొందాడని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాను. ఆరాధన వర్తమానంలో భాగంగా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దయచేసి మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతాను. అందుచేత ఈ సంగతి వినిని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై నై ప్రతి సత్కార్యములోనూ సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుని వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలు చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరాలకు నెలవైన దేవా, మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 2023 ఫిబ్రవరి మాసం 3వ పునరుత్థాన దినానికి మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా సజీవులుగా తీసుకొచ్చి మీ పాద సన్నిధిలో మరొకసారి తండ్రి మీరు చేసిన మేలులను ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చి మీకు మహిమార్థంగా తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ కాపాడుతూ కరుణిస్తూ కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఆరాధన వర్తమానంలో భాగంగా తండ్రి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని నుంచి 14వ వచనాల వరకు మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ కృపలో అల్పుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న దాసుడు నిష్ప్రయోజకుడు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువు చాటును మరుగుపరిచి మీకు మహిమార్థంగా నిలబెట్టి మీరు మాట్లాడి మహింపొందమని మేమందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆ చక్కటి అనుభవంలో తండ్రి, ఆ ప్రత్యక్షతలో వాక్యపు వెలుగులో ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేస్తూ ఉన్నందుకు స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ముందున్న సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మరొకసారి నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ కృపా కనికరాల మధ్య నడిపించి మహింపొందమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక లేఖనాలను జాగ్రత్తగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు రాయబారిగా ఉన్న పౌలు ఈ లేఖ వ్రాసినట్లుగా మనం గమనించాలి. క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించినందుచేత
సెరసాలలో పౌలు గారు ఖైదీగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకుందాం. పౌలు గారు కొలసీ పట్టణానికి ఎప్పుడూ వెళ్ళలేదు. అక్కడ సంఘ పరిస్థితులను గురించి విని ఈ లేఖ వ్రాసినట్లుగా కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ కొలసీయులకు రాసిన పత్రిక ముఖ్యాంశం ఏంటి అన్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిక్యత, ఆయన యొక్క మహోన్నతమైన ఉన్నతమైన స్థితిని గురించి ఈ యొక్క లేఖలో చాలా స్పష్టంగా వ్రాయబడిన సంగతిని మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పత్రిక వ్రాయడానికి గల కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆనాడు కొలసీ సంఘం యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తు ప్రమాదకరంగా పరిణమించి దుర్బోధలు చోటు చేసుకున్నాయన్న సంగతిని కూడా మరొకసారి మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క సర్వశ్రేష్ఠత, ఒక మాట చెప్పాలంటే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం గురించి, మరి ముఖ్యంగా మనకు విశ్వాసులైన మనకు సంపూర్ణత, మరి ముఖ్యంగా సంపూర్ణత, సంపూర్ణ దైవత్వం గురించి, ఆయన మహిమను గురించి ఈ క్రొత్త నిబంధనలో అంతటిలో కూడా అంత శ్రేష్టమైన వచన భాగాలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఈ పత్రికను చూసినప్పుడు ఎఫెసీలు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక కవల పత్రికలుగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు, కవలలాగా, ఫిన్స్ లాగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ రెండు పత్రికలు ఒకే సమయానికి రాసినట్లుగా కూడా పౌలు గారు ఇక్కడ గ్రంథకర్తలు చెబుతూ ఉంటారు. కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రికకు, ఎఫెసీలు రాసిన పత్రికకు కొన్ని పోలికలు కూడా, సిమిలారిటీస్ ఉన్నాయనే సంగతిని కూడా నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఆరాధనలో ఏమంటున్నాడంటే, చాలా సందర్భాలలో దేవుని యొక్క ప్రత్యక్షత లేకోకుండా ఆరాధన చేస్తే అది విగ్రహారాధనగా మారుతుందేమో అని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. ఆరాధన మనం దేవునికి ఇచ్చేది. చాలా సందర్భాలలో ప్రతి అవసరతలోనూ, అక్కరలోనూ, బాధలోనూ, కష్టంలోనూ, సమస్యలోనూ, ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుతూ మేలును పొందుతూ కూడా అనేక సందర్భాలలో మనము మర్చిపోయే వాళ్ళగా ఉంటున్నామేమో, ఒకసారి నేను మనవి చేస్తున్నాను. ఇంకా మర్చిపోవడమే కాదు, నిర్లక్ష్య వైఖరి కూడా మనం కనపరుస్తున్నాం దేవుని ఎడల. ఎలాంటి స్థితిలో నుంచి మనం వచ్చామో అది మర్చిపోతున్నాం. కానీ లోకాన్ని చూసినప్పుడు అనేక సందర్భాలలో కూడా అలక్ష్యము, నిర్లక్ష్యము, దేవునిపై ఆధారపడుతూ కూడా, పొందుతూ కూడా ఆ నిర్లక్ష్య వైఖరి అనేది మనకు ఉండకూడదన్న సంగతిని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అంశాన్ని మీ మధ్యకు తీసుకొస్తాను. లేవీయ కాండము 10వ అధ్యాయము, లేవీయ కాండము 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆనాడు పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను. 1వ వచనం, 2వ వచనాన్ని చదువుదాం. దయచేసి ఒకరు చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబిహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. నిర్లక్ష్య వైఖరి ఉంటే పాత నిబంధన కాలంలో వెంటనే దాని యొక్క పరిణామాలు మనం చాలా సందర్భాలలో చూస్తూ వస్తాం.
కానీ ప్రియమైన బిడ్డలారా, వేరొక అగ్నిని దేవుడైతే ఏదైతే చూపించాడో అది కాకుండా నాదాబు, అబీహులు, అహరోను కుమారులు ఏం చేశారంటే తమ తూపార్తులు అనగా ధూప కలశాలు అంటాం, అనధికారమైన అగ్ని వేశారు, అధికారం కాని అగ్ని వేశారు అక్కడ. ఇంకొక మాట చెప్పాలంటే నిర్గమకాండము 30వ అధ్యాయంలో కూడా, నిర్గమకాండము 30వ అధ్యాయంలో ఈ మాట కూడా చదువుదాం. 30వ అధ్యాయము 7వ వచనం 8-9 వచనాలు చదువుదాం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను, అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. 9వ వచనం, మరి దాని మీద అన్ని ధూపమైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమైనను దాని మీద పోయకూడదు అన్న సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అంతేక బలిపీఠం మీద ధూపాన్ని ప్రధాన యాజకుడే అర్పించాలి. ప్రధాన యాజకుడు అహరోను గారే అర్పించాలి, కానీ కుమారులు కూడా అర్పించే అవకాశాలు ఉన్నాయి. కానీ నాదాబు, అబీహులు యాజకులైనప్పటికీ వారు అలక్ష్యంతో ఏం చేశారు, దేవునికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవునికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. దానికి కారణం అనగా దానికి పరివేశనం వారు హతమైపోయారు వేరొక అగ్ని అర్పించడం ద్వారా అన్న సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మరొక తలంపుని కొత్త నిబంధనలో చెప్పుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట, అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వారితో చెప్పాను. చాలు, ఈ అంశాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమి చేశారు, అననీయ సపీరాల గురించి చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు, అబద్ధమాడాడు. అక్కడే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి చేశారు. నిర్లక్ష్య వైఖరితో మద్యం సేవించి దేవుని బలిపీఠం దగ్గర అగ్ని వేయటానికి వచ్చారు, మద్యం సేవించారు, మత్తులో ఉండిపోయి వాళ్ళు ఆ రకంగా వేరొక అగ్నిని దేవుడికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా నిర్లక్ష్య వైఖరితో వాళ్ళు అక్కడ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు, అననీయ సపీరాలు కూడా అబద్ధమాడి పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక విషయం మనం చదువుకున్న అంశాలకు వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. చూతురని దయచేసి మరొకసారి చదువుమా, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆకాశం తెరవబడిందట. ఆకాశం తెరవబడి దైవ ప్రక్షితత దివి నుండి భూమికి ఏతించటానికి ఏసయ్యే ఒక నిచ్చెనగా నిలుస్తాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చదవాల్సి వచ్చింది అంటే, ముఖ్యంగా మొట్టమొదట మనం చదువుకున్న కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము ఆరంభం నుంచి, అనగా మనం 9 నుంచి 14 వరకు చదువుకున్నాము. ఇక్కడ 14 నుంచి 9 వరకు చదువుకోవాల్సి వస్తుంది. అంటే మొదటి మెట్టు, రెండవ మెట్టు, ఆ రకంగా మెట్టులు దూతలు ఈ ఆకాశం నుండి భూమి కిందికి ఏముంది, నిచ్చెన ఉంది, దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభువారు అన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి 14వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం. 14వ వచనాన్ని క్రింది నుంచి చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుడి మీదే ఆకాశము నిత్యంలాగా నిలబడ్డాడు అనగా, ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా మనం దాస్యములో ఉంచబడ్డాం, బానిసత్వంలో ఉన్నాం. పాపమనే బానిసత్వం కింద ఉన్నప్పుడు మనకు విమోచన విడుదల కలుగు చేయటం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పాప క్షమాపణ కూడా కలిగినాడు. ఇంకో మాట చెప్పాలంటే, మనల్ని విడిపించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని ఇచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే, తన ప్రాణాన్ని మన కొరకు ధారపోచాడన్న సంగతిని కూడా మీకు మనవి చేస్తున్నాను. లేకపోతే మనకు పాప క్షమాపణ దొరికేది కాదన్న సంగతిని కూడా, విమోచన విడుదల కలిగేది కాదన్న సంగతిని కూడా మీకు మనవి చేసుకుంటూ వస్తున్నాను. తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆ కలూరు సిలువలో ఆయన వేలాడిన విషయాన్ని ప్రతి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలకి ముళ్ళ కిరీటం, పక్కలో బల్యం, కొరడ దెబ్బలు, అవమానము, ఉమ్మి వేయించుకోవటం, గుద్దించుకోవటం, ఇవన్నీ మనకు రావలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడన్న సంగతిని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకా గ్రంథము త్వర త్వరగా మీకా 7:18 చదువుదాం. 18వ వచనాన్ని తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. చాలు. ఇక్కడ ఇంకొక మాట కూడా 19వ వచనాన్ని కూడా చదవాలనిపిస్తుంది. ఆయన మరలా మనయందు జాలిపడును, మన దోషంలో అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధములో నీవు పడవేతువు అంటున్నాడు. 20వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, తన స్వాస్థ్యములో శేషించిన వారిని అంటున్నాడు. తన స్వాస్థ్యములో శేషించిన వారిని, ఆ దోషాన్ని పరిహరించడం కొరకై వారు చేసిన అతిక్రమాలు, అనగా ఆనాడు ఇజ్రాయేలు చేసిన అతిక్రమాలు, ఈనాడు మనం చేసిన అతిక్రమాలు, దోషాలు కూడా కావచ్చు, వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన. ఇది ఆయన ఉన్నతమైన స్థానంలోనే వాళ్ళు నిలుపుతూ ఉన్నాడు ఇక్కడ మీక ప్రవక్త. ఎందుకంటున్నాంటే, ఆయన కనికరము చూపుట యందు ఎలాంటి వాడు, సంతోషించే దేవుడు. తప్పులు చేసిన మనల్ని ఆయన రక్షించుకోవటం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం. మన జీవితాలలో అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు మనం సంతోషిస్తామా, కోపగిస్తామా, వ్యతిరేకిస్తామా అన్న సంగతి కూడా మనం గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాక ఇంకొక మాట కూడా 103వ కీర్తనలో ఈ మాట కూడా చదువుదాం. 103:12 మనందరికీ
బాగా తెలిసిన వాక్య భాగము 103వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. పడమటకి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరి, మన అతిక్రమాలన్నిటి కూడా ఏం చేశాడు, పడమరకి తూర్పుకి ఎంత దూరమో అవి వాటిని ఖచ్చితంగా ఆయన మర్చిపోతున్నాడు అన్న సంగతి. ఇంకో మాట చెప్పాలంటే ఆయన గుర్తు చేసుకునే దేవుడు కాదు. ప్రియమైన బిడ్డలారా, పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన అతిక్రమాలన్నీ కూడా ఆయన దూరపరిచాడు. అంత దూరపరిచిన విషయాన్ని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకొక మాట చెప్పాలంటే యెషయా గ్రంథంలో ఇంకొక మాట జాగ్రత్తగా మనం చదువుదాం. 38వ అధ్యాయం యెషయా గ్రంథము 38:17 చదువుదాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నాకు నెమ్మది నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనము గోతి నుండి పోకుండా నన్ను కాపాడావు. నీ వీపు వెనకతట్టు నా పాపాలన్నీ కూడా పారవేశావు. పారవేశాడట. మీక ఈ ఇంతకుముందు చెప్పాను, మీక 7:19 కూడా మనం చదువుకున్నాం. మన దోషాలను అణిసివేశాడు, వాటిని అన్ని మన పాపాలన్నిటి కూడా ఎక్కడేశాడు, అఘాధములో, సముద్ర అఘాధములో పడవేశాడు. ఒక మాట చెప్పాలంటే కాబట్టి ఆ పాపాలనట ఆయన మర్చిపోతాడు, జ్ఞాపకం చేసుకోడు. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం అంటాడు, వారి పాపములను అతిక్రమాలను ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోనంటాడు. మన పాపాలను అతిక్రమాలను ఆయన మరలా జ్ఞాపకం చేసుకొని నువ్వు ఇది అనే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని క్షమించి పాప క్షమాపణ మనం పొందిన తరువాత, ఆయన రక్తం చేత కొనబడిన తరువాత మరలా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు మన అతిక్రమాలను పాపాలను అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మొదటి మెట్టు ఏంటన్నట్టయితే పాప క్షమాపణ. మొదటి మెట్టు పాప క్షమాపణ అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రెండవది అందులోనే ఉంది. కొలసీ రాష్ట్ర పత్రిక 1:14లోనే ఉంది, విమోచన విడుదల. విమోచన రెండవ మెట్టు విమోచన విడుదల అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ విమోచన మనం పాపం నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, ఉగ్రత నుంచి విడుదల, లోకము నుంచి కూడా ప్రత్యేకపరుచుకున్నాడు మన దేవుడు మనల్ని. ప్రత్యేకంగా లోకంలో అంటే మనం ప్రత్యేకంగా ఈ దినాన్ని పునరుద్ధరణ దినాల్లో ప్రత్యేకపరుచుకున్న బిడ్డలం కాదా? ఒకసారి ఆలోచించండి. వీటన్నిటి నుంచి కూడా, ఆ ఉగ్రత నుంచి, పాపాల నుంచి, దుర్నీతి నుంచి, ఇంకో మాట చెప్పాలంటే దుర్నీతి నుంచి విడుదల, ఇంకో ఈ యొక్క ప్రస్తుతపు అంధకార శక్తుల నుంచి కూడా మనకు విడుదల, ఇన్ని విషయాలలో ఆయన విడుదల మనకు కలుగు చేశాడు, విమోచన కలుగు చేశాడన్న సంగతిని ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలని. ఇది రెండో మెట్టుగా 49వ కీర్తనలో ఈ మాట కూడా కొంచెం చదువుదాం. 49వ కీర్తన 7వ వచనాన్ని 49 ఎవ్వరు కూడా మనకు విమోచన కలుగు చేయలేరు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప మరొకరికి పాప క్షమాపణ విడుదల అనేవి ఆయనకే అధికారం ఉంది. ఒక మాట చెప్పాలంటే పాపాలు క్షమించడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉందన్న సంగతి నేను మనవి చేసుకుంటున్నాను. ఏ విధమైన చేతనైనను తన సహోదరుని విమోచించలేడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక ఈ మాట కూడా చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2:8-9 చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీలులేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఎవ్వరు కూడా మనకి విడుదల, పాప క్షమాపణ పొందలేం. ఎందుకంటున్నాడంటే ఇక్కడ 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షించబడినాం, అది గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా చూసినప్పుడు ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుడిచ్చిన వరమే అని చెప్తూ ఇంకొక మాట ముందుకెళ్తున్నాడు. అది క్రియ వలన కలిగిన, మనమేదో దాన ధర్మాలు చేసో
లేకపోతే ఇతరులకు సహాయం చేసో లేక మంచి మంచి కార్యాలు చేస్తో అలా పొందినందువల్ల వచ్చింది కాదు. యేసయ్య కృపే మనల్ని రక్షించిందన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా రోమీయులు రాసిన పత్రికలో 7:14 చదువుదాం. 7:14 ధర్మశాస్త్రము ఆత్మతో సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు. చూడండి, పౌలు గారు అంటున్న మాట ఇది, ప్రియమైన బిడ్డలారా, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఏది విడిపించలేదు అని చెప్పుకుంటూ వస్తూ మనం శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమని ఇక్కడ ప్రశ్న వేసుకున్నప్పుడు, మనం పాపానికి అమ్మబడినప్పుడు ఖచ్చితంగా మన శరీర సంబంధులమే, శరీరమే పనిచేస్తుంది. ఆత్మ సంబంధులైతే దేవుని యొక్క జ్ఞానం చేత ఆత్మ చేత నడిపింపబడతాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పాపానికి అమ్మబడిన తర్వాత పాపం యొక్క బలానికి ఇంకేమాట అంటాడంటే బానిస అయిపోతాం. ఎక్కడంటే పాపం చేసే కొద్ది ఇంకా పాపంలోనే దాన్ని సంతోషంగా ఉండే పరిస్థితుల మధ్య కూడా మనం అనేక సందర్భాలలో మోసపోతూ వస్తూ ఉంటాం అనేక సందర్భాలలో. కాబట్టి క్రీస్తు తన రక్తం మన కొరకు కార్చి ఆ సాతాను యొక్క బలం నుంచి మనం విడిపించాడు. సాతాను యొక్క బలం నుంచి మనం విడిపించాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు లేక కుమారుడు ద్వారా మనందరికి కూడా ఏమొచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఆ పాపం నుంచి, లోకం నుంచి, మరణం నుంచి వీటన్నిటిపై విడుదల కలుగు చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు. అందుకొరకు దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఇంకో మాట చెప్పాలంటే ఇదే 8:18 రోమీయులు రాసిన 34 వచ్చిన చదవండి దయచేసి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. ఆయనే, ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, తరువాత మరలా సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని లేచాడు, మరలా తండ్రికు 40 దినాలు మరలా ఆయనకి ఇష్టమైన వాళ్ళని, పేతురు లాంటి వ్యక్తుల్ని, తోమా లాంటి వ్యక్తులతో కూడా మాట్లాడి ఆయన ఏం చేశాడు, తండ్రి మళ్ళీ పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని మన కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. మన యొక్క స్థితిని ఆయన ద్వారా మాత్రమే వెళ్ళాలి తప్ప మరొకరు మధ్యవర్తి మనకు లేరన్న సంగతిని కూడా నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆ మాట అన్నప్పుడు చూడండి, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును, ఆయనే అంటూ ఈ యొక్క 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవరు కూడా లేరు అన్న సంగతి నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఒకప్పుడు పాపానికి దాస్తులం, ఇంకో మాట చెప్పాలంటే సాతాను సొత్తైన ప్రజలం మనం. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడు, పాపానికి దాసులై అవినీతి కార్యాలను మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన కృపచేత రక్షించుకున్నాడన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1వ పేతురులో ఈ మాట కూడా చదువుకుందాం. మనందరికీ బాగా చదువుకుంటున్న లేఖనమే 18:19. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేతను మీరు విమోచించబడలేదు. కానీ ఇక్కడ 19వ వచనం బాగా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరెరుగుదరు కదా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖనం మనకందరికి శ్రేష్టంగా తెలిసిన విషయం, అమూల్యమైన రక్తం చేత, ఆయన రక్తం అమూల్యమైనది, పరిశుద్ధమైన రక్తం. ఇంకో మాట చెప్ప, గొర్రెపిల్ల రక్తం మన కొరకు ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తద్వారా ఆయన రక్తం చేత మనందరం కూడా, ఇంకో మాట చెప్పాలంటే విమోచించబడితేనే మీరు ఎరుగురా. కాబట్టి విమోచించబడిన వాళ్ళమి దేవుణ్ణి ఆరాధించమా, దేవుణ్ణి ప్రేమించమా, దేవుణ్ణి సేవించమా. ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ, వెండి బంగారము వంటి వస్తువుల చేత మనం విమోచించబడలేదు కానీ
అమూల్యమైన క్రీస్తు రక్తం విశ్వాసులు విమోచనకు, అదేవిధంగా పాప బంధకాలకు బానిసత్వం నుంచి కూడా మనకు విడుదల విమోచన కలుగు చేసింది. ఆయన యొక్క బలియర్పణ ద్వారా సంగతి మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తుతించకుండా ఉండలేమన్న సంగతిని మరొకరికి మనవి చేస్తున్నాను. క్రీస్తు రక్తము నూతన నిబంధన అంశము, విమోచనకు కేంద్రమే క్రీస్తు రక్తం. ఓ మాట చెప్పాలంటే ఇది ఆరాధనకు మూలం. ఇంకో మాట ఆరాధనకు సంబరాల యుగం అంటాడు ఒక గ్రంథకర్త. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసుప్రభు వారి వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా ఆయన సుగుణాలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను, ఆయన ప్రణాళికను గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన మనం స్తుతించకుండా ఉండలేం. ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ఎంత కరుణాసంపన్నుడో, ఆయన కనికరపూర్ణుడో, ఆయన నీతిమత్వాన్ని, నిష్కలంకత్వాన్ని, ఆయన పవిత్రతను, ఆయన పరిశుద్ధతను, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నిజంగా అలాంటి వ్యక్తి, నీ కొరకు నా కొరకు సర్వ మానవుల యొక్క పాపం కొరకు ఆయన కలువశిలో మరణించి మరలా మరణాన్ని జయించి అపవాదికి సిగ్గు తెచ్చిన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించబద్దులై ఉన్నాం. చూద్దాం కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసం. ఇది మూడో మెట్టు ప్రియులారా. దీన్ని మూడో మెట్టుగా, 1వ మెట్టు పాప క్షమాపణ, 2వది విడుదల, 3వది ఏమంటున్నాడు, చీకటి పరిపాలన నుండి. ఒక మాట చెప్పాలంటే చీకటి పరిపాలన నుండి, అపవాది శక్తి నుంచి, లేక సాతాను రాజ్య నివాసులుగా ఉన్న మనల్ని దేవుని రాజ్య నివాసులుగా చేశాడు. అందును బట్టి మనం స్తుతించబోతున్నాం. ఇప్పుడు క్రీస్తు రాజ్యములో ఆయన పరిపాలన కింద ఉన్నాం. ఆయన పరిపాలన కింద ఉన్నప్పుడు మనం ఏం చేయాలో కూడా ఎలా, రోమా పత్రికలో ఈ మాట చదువుదాం. క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నప్పుడు ఏంటి, మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. చూద్దాం రోమా 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 17వ వచనాన్ని, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నాయి. ఆయన రాజ్యంలో ఇది కనపడాలి, మనలో కనుక కనపడాలి. ఇతరులు మనల్ని చూస్తూ ఉంటారు. ఏం కనపడాలి? మనలో నీతి ఉండాలి, మనకు సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మ వలన పొందిన ఆనందంతో మన హృదయాలు నింపబడి ఉండాలి. అది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. 4వది కూడా ఇందులోనే ఉంది. 4వది కూడా కొలసీ రాసిన పత్రిక, 4వది మెట్టు కూడా కొలసీలు రాసిన పత్రిక. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏం చేశాడమ్మా, ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, విడుదల కలుగు చేశాడు అంటున్నాడు. డెలివరెన్స్ 4వ మెట్టు అంటున్నాడు. ఈ 4వ మెట్టులో చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథములో 26:18, అపోస్తుల కార్యాల గ్రంథము 26 అమ్మమ్మ 26 అపోస్తుల కార్యాల గ్రంథము 18వ వచనాన్ని, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపిదనని చెప్పాను. ఎవరి వద్దకు? ఎవరైతే ఇంకా రక్షణ లేదో వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తానంటున్నాడు పౌలు గారిని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చీకటిలో నుండి వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. సాతాను అధికారం నుంచి దేవుని వైపుకు త్రిప్పాడు. అదేవిధంగా విశ్వాసం చేత పాప క్షమాపణ, ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుకై నిన్ను వారి వద్దకు నేను పంపుతున్నానని చెప్పాడు. కాబట్టి ఇంకొక విషయం కూడా, పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైపోయాం. ఇంకో మాట చెప్పాలంటే చూడండి, రోమా పత్రికలో కూడా ఈ మాట ఉంది. రోమా 6:18-19 వచనాలు చదువుతాం. పాపమును విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అంటూ 19వ వచనం కూడా చూద్దాం. మీ శరీర బలహీనతను బట్టి
మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా ఏం చేశాడు? అప్పగించాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏంటంటే విడుదల కలుగు చేశాడు. ఇక ఆఖరికి 12 వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచనాన్ని చదువుదామమ్మా. 12 వచనం చదువుదాం. అమ్మా ఇక్కడి నుంచి చదవండి అమ్మా. ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను స్వతంత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలని దేవుని బతిమాలుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు కొట్టుకు మన పాత్రులుగా చేశాడు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్పంటే, యోహాను రాసిన యోహాను సువార్తలో చూద్దాం. 8:12 చదవండి. యోహాను 8:12 వచ్చింది. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్తున్నాడు. అలే 12వ అధ్యాయంలో కూడా ఒక 46 వచనం చదవమ్మా. 12వ అధ్యాయం యోహాను సువార్తలో 12:46 వచనాన్ని చదువుదాం. చదువు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. చాలు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు గమనిక చేసుకున్నప్పుడు ఇంకో మాట చెప్పాలంటే రోమపత్రిక 8:16-17 కూడా అంటాడు, ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుని పిల్లలం, దేవుని కుమారులం, కుమార్తెలం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే ఆయన పిల్లలైతే ఆయనకు వారసులం. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన ఏం చేశాడంటే ఆయనతో కూడా శ్రమపడి క్రీస్తుతోడి వారసులం. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అసలు ఇంకో మాట చెప్పాలంటే క్రైస్తవత్వములో దేవుణ్ణి వెంబడించే బిడ్డల్లో శ్రమలు రాకోకుండా ఉంటే క్రైస్తవత్వమే కాదు. దేవుణ్ణి ఎప్పుడు వెంబడిస్తాం? దేవునిపై ఎప్పుడు ఆధారపడతాం మనం? కష్టాలు రాకుండా, బాధలు రాకుండా, రోగాలు రాకుండా ఉన్నట్టయితే దేవుని వెంబడించు ప్రార్థన కూడా చేసుకోలేము మనం అనేక సందర్భాలలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనకిచ్చిన స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారడదన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ అంటాడు కదా 1 పేతురు 1:4 అంటాడు. కాబట్టి ఈనాడు మనం, ఆయన నిత్య రక్షణ ఇచ్చాడు, నిత్య స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. వీటన్నిటికీ కారకుడు ఆయనే, అది గుర్తుపెట్టుకోవాలి. నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనకిచ్చాడు అన్న సంగతిని ఆయన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. ముఖ్యంగా 5 అంశాలు మీ మధ్యకు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మొట్టమొదటిగా పాప క్షమాపణ మనకిచ్చాడు, విమోచన కలుగు చేశాడు, 2వదిగా దేవుని రాజ్య నివాసులుగా చేశాడు, 3వదిగా విడుదల పొంది నీతికి దాసులుగా మనల్ని ఎంపిక చేసుకున్నాడు, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని అందరినీ కూడా పాలువరుగుటకు మనల పాత్రులుగా చేసిన దేవుణ్ణి మనం కొనియాడాలా వద్దా? మనకి పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, ఉగ్రత నుంచి విడుదల, ఇంకో మాట చెప్పాలంటే లోకము నుంచి ప్రత్యేకంగా మనల్ని ఎంపిక చేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఆయన స్తుతించబద్ధులై ఉన్నాం. మన పాపాలన్నిటిని కూడా తీసేసి సముద్ర అగాధములో పడవేసిన దేవుడు మనకి ఇన్ని రకాలైన మేలులు, ఉపకారాలు చేసి ఆ నిత్యత్వములో మనల్ని నిలబెట్టడం కొరకై ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ కొలసీ రాసిన, అందుకే శ్రేష్టమైనది ఈ కొలసీలు రాసిన పత్రికను కూడా మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుడు లేఖలను ఆశీర్వదించి ఆయన నామాన్ని మహిమపరచబడునుగాక.